ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీసుకువచ్చేందుకు సర్కార్ ప్లాన్. ప్రైవేట్ స్కూళ్లు కాలేజీల్లో అడ్డగోలు వసూళ్లకు కళ్యం. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి విధానాలపై అధ్యయనం. ఇక్కడ జీవోలతో నియంత్రణ సాధ్యపడక చట్టం వైపే మొగ్గు చూస్తూ ఉన్నారు. ఈ ఫీజుల నియంత్రణ అనేది ఒక పెద్ద ఆవశ్యకత, అవసరం. తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు. ఒక స్కూల్లో పోయి అడిగితే ప్రైవేట్ స్కూల్లో ఒక ఎల్కేజీ పిల్లానికి ఫీజు ఎంత ఉంటుంది అంటే 40,000 చెప్తాడు. ఇంకో స్కూల్కి పోయి అడిగితే వాడు ఎంత అడుగుతాడంటే 80,000 చెప్తాడు. ఇంకోటి స్కూల్ అడిగితే 100,000, 200,000, 300,000 వరకు కూడా ఉన్నాయి. అంటే మరి వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? ఏంది వీళ్ళ విధానం? ఏంది అసలు ఎందుకు 300,000 తీసుకుంటా ఉన్నారు? 300,000 ఫీజు ఏంది అసలు? ఫీజులో రాష్ట్రంలో ఇప్పుడు ఏ షోరూమ్ పోయినా కారు ధర ఒకటే ఉంటుంది కదా. ఏ షోరూమ్ అయినా ఏ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకున్నా ఒకటే రేటు ఉంటుంది కదా. అయినప్పుడు ఏ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకున్నా ఒకటే రేట్, అయినప్పుడు ఏ షోరూంలో పోయి కారు కొన్నా ఒకటే రేటు, ఉన్నప్పుడు ఏ మొబైల్ షాప్లో పోయి కొన్నప్పుడు మొబైల్ ఒకటే రేటు, ఉన్నప్పుడు ఏ స్కూల్లో పోయి చదివిన చదువు ఒకటే రేటు ఉండాలి కదా. ఆ విధంగా లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు దోపిడీ చేస్తే ఆ దోపిడీని అరికట్టలేనికుండా ఉండడం వల్ల ప్రజలు జీవితాలలో తారతమ్యాలన్నీ వస్తూ ఉన్నాయి. ఒకరికి ఒకరి మధ్య తేడాలు అనేటువంటి, అరే వాడు పెద్ద స్కూల్లో చదువుతాడు, మేము మామూలు స్కూల్లో చదువుతాం, వాడు పెద్దది అది మేము మామూలు వాళ్ళం, అంటే మనుషుల మధ్య తేడాలు రావడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే పాఠశాల వ్యవస్థ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా తొలగిపోయి ఫీజుల నియంత్రణ చేస్తే అందరూ ఒకేలా ఉంటే ఎవరికి అనుకూలంగా ఎవరికి దగ్గర ఉన్న స్కూళ్ళలో వాళ్ళు చదువుతారు. ఆ విధానంలో పకడ్బందీగా ఉంటుంది. కానీ ఒకడు బిజినెస్ చేస్తూ ఉన్నాడు, విద్యా వ్యవస్థ బిజినెస్ చేస్తూ ఉన్నాడు, ఫీజుల నియంత్రణ చేస్తే ఏమవుతుంది, వానికి వాడితే ఉంటాడు లేకుంటే వేరే బిజినెస్కి వెళ్ళిపోతాడు, వేరే దాంట్లో బిజినెస్ చేస్తాడు. విద్యా వ్యవస్థను బిజినెస్ చేయకూడదు. అప్పుడు ప్రభుత్వం అన్న పాఠశాల పెట్టి నడుపుతుంది. ఇది జరగాలి, ఇది చాలా ఇంపార్టెంట్, రైట్.